మా ఇట్లా మన ఎంబీపీ ఒకడు రీసెంట్ గా లోన్ కోసం ట్రై చేస్తుంటే రెండు లక్షల స్కామ్ అయ్యిందంట సిమిలర్గా నాకు రెండేళ్ల ముందు అయినా స్కామ్ లాగానే ఉంది ఇట్లా థర్డ్ పార్టీ బ్రోకర్గాడు ఎవడో ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తా అని డాక్యుమెంట్లు ఇంకా రెండు లక్షల లంచము అవి ఇవి మొత్తం తీసుకున్నాడంట తీసుకొని పెద్ద పంచాయితీ వేసి పరారైపోయిందంట ఇప్పుడు మనోడు పోలీసులతో కాంటాక్ట్ అయ్యి మొత్తం హడావిడీలు ఉన్నాడు ఒక దిక్కు అడ్మిట్ల టెన్షన్ వీసా టెన్షన్ ఇంకా మెయిన్ ఈ టెన్షన్ వచ్చి పడ్డది ఇట్లా కాల్ చేసి టెన్షన్ టెన్షన్ మన పాత స్కామ్ చూడలేదంట లోన్ అప్పుడే కాదు మొత్తం మాస్టర్స్ ప్రాసెస్ లా యుఎస్ కి రాకముందు నుంచి యూఎస్ కి వచ్చి జాబులు తెచ్చుకునే తర్వాత కూడా ప్రతి స్టెప్ లో మస్తు మంది స్కామ్ చేయడానికి రెడీ ఉంటారు సో ప్రతి స్టెప్ లో మీకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి మొత్తం ఎంఎస్ఈ ది క్రిస్టల్ క్లియర్ గైడ్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన లోన్లు తీసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మా మొత్తం చూసుకునే ప్రొసీడ్ కావాలి మన ఛానల్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ గురించి మనం ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఎన్ని రకాల లోన్ అసలు లోన్ రావాలంటే ప్రాసెస్ మొత్తం గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా అవసరం పడితే చూడండి ప్రస్తుతం నేను జాబ్ హెండ్ ప్రాసెస్ లో ఉన్నా కాబట్టి మన యూట్యూబ్ లో కూడా జాబ్ రిలేటెడ్ వీడియోలో పెడదామని అనుకున్నా బట్ ఇప్పుడు యూఎస్ వచ్చే వాళ్ళు కూడా క్లియర్ గా తెలుసుకోక చిన్న చిన్న మిస్టేకులు చేసి పెద్ద లాసులు అవుతున్నారు సో ఇప్పుడు ఇక ఈ వీడియో పెట్టాలి అనే ఇంటెన్షన్ తో వీడియో చేస్తున్నా మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి మిస్టేకులు చేయకుండా ఉంటే బెటర్ అసలు లోన్ ఎక్కడ నుంచి తీసుకుంటే మంచిది మొత్తం చూద్దాం మస్తు మందికి ప్రాబ్లమ్ ఎక్కడ వస్తాయి అంటే ఇంట్రెస్ట్ రేట్లు సక్కగా నెగోషియేట్ చేయకపోవడం లోన్ అమౌంట్ తక్కువ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ సరిపోకపోవడం అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కానీ ప్రాసెస్ లేట్ కావడం ఇట్లా మాస్టర్స్ కోసం యుఎస్ కి పోయిన తర్వాత పార్ట్ టైమ్లు లు దొరకక అసలు ఇక్కడ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయలేకపోవడం ఆఖరికి లోన్ అమౌంట్ డిస్బర్స్మెంట్ ఇంకా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ లో కూడా ఇబ్బంది కావడం ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం ఇంపార్టెంట్ స్టెప్స్ ని ఫాలో కావాలి జనరల్ గా మన ఇండియాలో పర్సనల్ లోన్స్ కంటే ఎడ్యుకేషనల్ లోన్స్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటాయి బట్ నార్మల్ గా ఎడ్యుకేషన్ లోన్ టెన్ యూర్ ఇంకా అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ని బట్టి మన టోటల్ లోన్ అమౌంట్ వాల్యూ అనేది పెరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ లో ఫిఫ్టీ ల్యాక్స్ కి ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నాం అనుకో సేమ్ ఇంకొక దగ్గర అదే ఫిఫ్టీ ల్యాక్స్ ని టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నాం అనుకో ఏముందిలే టూ పర్సెంటే కదా అని అనుకోవద్దు మీరు తీసుకున్న లోన్ అమౌంట్ దాని వడ్డీ దాని చక్రవడ్డీ దాని భూచక్ర వడ్డి ఇట్లా మాస్టర్స్ అయిపోయి ఒక రెండు మూడు ఏళ్ళ కి మొత్తం టోటల్ ప్రైమ్ లోన్ అమౌంట్ టెన్ పర్సెంట్ అరౌండ్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ అవుతుంది ట్వెల్వ్ పర్సెంట్ ఏమో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ వరకు అవుతుంది అంటే అరౌండ్ ఒక పదిహేను ఇరవై లక్షలు ఎక్స్ట్రా సో చెప్పేది ఏంటంటే బ్యాంక్స్ ఆర్ లోన్ తీసుకునేటప్పుడు మొత్తం క్లియర్ ఇంట్రెస్ట్ గురించి అయితే పక్కా తెలుసుకోవాలి ఆల్సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తెలుసుకోవాలి మాక్సిమం అందరైతే మార్కెట్ వాల్యూ ప్రకారం వాల్యూ చేంజ్ అయ్యే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటే ఇస్తారు బట్ అగైన్ దీని మీద మన హిడన్ చార్జెస్ ఉన్నాయా ఏంది అని మొత్తం క్లియర్ గా తెలుసుకోవాలి నెక్స్ట్ నెగోషియేషన్ లోన్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ ఏజెంట్ తోని రిలేషన్షిప్ మేనేజర్ తోని ఇంట్రెస్ట్ కోసం మాట్లాడండి ఇక్కడ మన మెరిట్ ఇంకా ఫైనాన్షియల్ ప్రొఫైల్ ని హైలైట్ చేసి మాట్లాడాలి లైక్ మీకు తక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు ఇవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేసి మనం నెగోషియేట్ చేయాలి సో దట్ ఒక పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గినా మంచిదే నేనైతే ఇట్లానే పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ మల్టిపుల్ బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్ టైంలో మనం అప్లై చేయడానికి మస్తు ఆప్షన్లు ఉన్నాయి లైక్ పబ్లిక్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఇంకా ఎన్బిఎఫ్సీలు ఉన్నాయి మనం లోన్ కోసం ఏదో ఒక బ్యాంక్ లో అప్లై చేస్తా ఒక దగ్గరనే చూస్తా అక్కడ నుంచే తీసుకుంటా అంటే కష్టం లాంగ్ రన్ లో బుక్ అవుతాం నాకైతే నా లోన్ అప్పుడు మస్తు వీసా డెడ్ లో ఇంకా స్కామ్ లైన్ ఉండే సో ఎక్కువ బ్యాంకులకు తిరగడానికి కూడా టైం లేకుండే బట్ మీరైతే అన్ని బ్యాంకులతో ఆఫర్ తెచ్చుకొని ఎక్కడి నుంచి బెస్ట్ డీల్ వస్తుందో అది తీసుకుంటే లాంగ్ రన్ లో పక్క లక్షలలో సేవ్ అవుతుంది జనరల్ గా అన్ని బ్యాంకులకు తిరిగి మనం ఇండివిజువల్ అప్లై చేసే బదులు అగ్రిగేటర్ల దగ్గర నుంచి ఒక్క పోర్టల్ అప్లై చేయడం బెటర్ లైక్ మన జాల్వే ఉంది వీళ్ళు మల్టిపుల్ బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉంటారు కాబట్టి మనకి వీళ్ళ ద్వారా పని చాలా ఈజీ అయిపోతుంది వీళ్ళే మనకి అన్ని బ్యాంకులతో మాట్లాడి బెస్ట్ ఆఫర్ ఏదో చూపిస్తారు ఇప్పుడు మన కోసం వీళ్ళు ఇంతకనం చేస్తున్నారు కదా ఇది పెయిడా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అస్సలు కాదు వీళ్ళు ఫ్రీగా హెల్ప్ చేస్తారు మన దగ్గర నుంచి ఏం ఛార్జ్ చేయరు మనకి బ్యాంకులతో మాట్లాడి బెస్ట్ డీల్ ఇప్పిస్తారు వాళ్ళు ఇంకా బ్యాంక్ వాళ్ళు చూసుకొని మన చేతిలో అయితే బెస్ట్ డీల్ పెడతారు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అవసరం పడితే చూడండి సో అందుకే ఒకసారి మల్టిపుల్ బ్యాంక్ అప్లై చేసి ఎక్కడి నుంచి మనకి బెస్ట్ ఆఫర్ వస్తుందో చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏజెంట్లు ఇప్పుడు మన లోన్ ప్రాసెస్ చేయడానికి ఏజెంట్ల నుంచి హెల్ప్ తీసుకుంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ బ్యాంకులకి అన్ని డాక్యుమెంటేషన్లు పంపినా గానీ మనకు రెస్పాన్సిబుల్ రావడానికి అయితే టైం పడుతుంది అండ్ కొన్నిసార్లు వాళ్ళు బాగా డీలే చేస్తారు సో మనం ప్రతిసారి ఎవరితో ఫాలోఅప్ చేయాలి ఏంది అనే టెన్షన్ ఉంటది కాబట్టి బ్యాంక్ లై అఫీషియల్ ఏజెంట్స్ ఉంటారు మనకు త్రూ ద ప్రాసెస్ లైక్ డిస్బర్స్మెంట్ అయ్యే వరకు హెల్ప్ చేస్తారు అఫ్ కోర్స్ బ్యాంక్ లో పని చేసే ఏజెంట్సే కాబట్టి మనకు ఫ్రీగానే హెల్ప్ చేస్తారు బట్ అఫీషియల్ ఏజెంట్స్ దగ్గరికి కాకుండా థర్డ్ పార్టీ బ్రోకర్ గారి దగ్గరికి పోతే వాళ్ళ కమిషన్ కోసం స్కామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు సార్లు అఫీషియల్ కూడా స్కామ్ లా రెడీగా ఉంటారు సో మన జాగ్రత్తలో మనం ఉండాలి అందుకే అంత క్లియర్ డాక్యుమెంటేషన్ తో ట్రాకింగ్ తో ప్రాసెస్ లైక్ జాల్ నుంచి గానీ గానీ ఫాలో అప్ చేసుకుంటుంటే బెటర్ నెక్స్ట్ నాన్ ఆస్తులు లేవు పేపర్లు లేవు బ్రోకర్ల ద్వారా ఇప్పుడు వీళ్ళేమో లంచం అడుగుతున్నారు ఇప్పుడు పైసలు ఇచ్చేస్తే ఏడ స్కామ్ ఉంటుంది ఆస్తులు లేకున్నా కోసైనర్ లేకున్నా షూరిటీ లేకున్నా ఎడ్యుకేషన్ కోసం లోన్ ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి మన ఎంపవర్ ల లేకపోతే ప్రాడజీ కానీ ఏం ఆస్తులు కోసైనర్ లేకపోయినా కానీ మనకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు యుఎస్ కొద్దాం అనుకున్న వాళ్ళకి మాక్సిమం పైసలే ఒక ప్రాబ్లం కాబట్టి మనకి ఇప్పుడు ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ వద్దాం అనుకుంటే ఆ పెట్టి ఎవరు లేదు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ కంపారిజన్ ఇందాక చెప్పినట్టు లోన్ ఇచ్చే బ్యాంక్ లతోని ఎన్బిఎఫ్సీ లతోని జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే కంపేర్ చేయకుండా మొరటోరియం పీరియడ్ కూడా పక్కా మొరటోరియం పీరియడ్ ని రీపేమెంట్ హాలిడే అని కూడా అంటారు మనం చదువుకునే టైం లో అంత ఇంట్రెస్ట్ లో అంత లోన్ అమౌంట్ పే చేయలేం కాబట్టి ఈ లోన్ కంపెనీలు మన మాస్టర్స్ అయిపోయి జాబ్ వచ్చే టైం కి మనకి ఇన్స్టాల్మెంట్స్ పే చేయమని చెప్తారు సో లోన్ తీసుకున్న టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నుంచి మన లోన్ రీపేమెంట్ స్టార్ట్ చేస్తాం ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే కొంతమంది లెండర్లు మొరటోరియం పీరియడ్ కంప్లీట్ ఇవ్వకుండా ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోగానే రీపేమెంట్ స్టార్ట్ రాజ్యం అంటరు అంటారు కొంతమంది లోన్ డిస్బర్స్ అయిన సిక్స్ మంత్స్ నుంచే మనకి రీపేమెంట్ చేయమని చెప్తారు సో మీరు తీసుకున్న లోన్ కి మొరటోరియం పీరియడ్ ఎంత లాంగ్ ఉంటే అంత బెటర్ పెనాల్టీస్ ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట ఏంటి అంటే లోన్ ప్రీపేమెంట్ ఛార్జెస్ యావరేజ్ గా మనకి జాబ్ వచ్చిన తర్వాత మొత్తం లోన్ అండ్ హాఫ్ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనం జాబ్ చేసేసి మొత్తం క్లియర్ చేసేసుకుంటాం బట్ మనం ఇనిషియల్ గా లోన్ తీసుకునేటప్పుడు ఏమో టెన్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ రీపేమెంట్ కి మనకు టెన్ ఇయర్ ఉంటుంది సో ఇట్లాంటప్పుడు కొన్ని బ్యాంక్ లు మనం ఎర్లీగా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు పెనాల్టీ వస్తాయి అదేంది వాన్ పైసలు వాన్ కి రిటర్న్ ఇస్తుంటే పెనాల్టీ ఏం అంటే మనం ఎక్కువ వరకు పేమెంట్ చేస్తుంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది బట్ మనం ముందే పే చేసి క్లియర్ చేస్తే ఇంట్రెస్ట్ రాదు కదా అందుకని మనకు పెనల్టీ వస్తారు నెక్స్ట్ ఫ్యాక్టర్ శాంక్షన్ అమౌంట్ వన్స్ మన యూనివర్సిటీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఐ ట్వంటీలో లో ఉన్న అమౌంట్ కంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ లోన్ నుంచి తెప్పించుకుంటే బెటర్ లెట్స్ మీరు ఒక యూనివర్సిటీకి పోదాం అనుకుంటున్నారు అండ్ ఐ ట్వంటీలో లో ఉన్న అమౌంట్ టూ ఇయర్స్ కి ఒక ఫార్టీ ల్యాక్స్ అనుకోండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు స్ట్రిక్లీ ఫార్టీ ల్యాక్స్ అని కాకుండా ఒక ఐదు లక్షలు అట్లా ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి జస్ట్ ఒక బ్యాక్అప్ లాగా ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చింది అంటే మనం ఆ లోన్ నుంచి అన్న అట్లీస్ట్ తీసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటది ఇప్పుడు మనం మన లో ఎక్స్ట్రా అమౌంట్ శాంక్షన్ చేపించుకుంటే మనం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కట్టాలి కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు బట్ ఉండదు మన బ్యాంక్ కి ఎంత అమౌంట్ డిస్బర్స్ చెప్పించుకుంటామో మనకు అంతే వడ్డీ పడుతుంది ఈ శాంక్షన్ అమౌంట్ అంటే ద మాక్సిమం లోన్ అమౌంట్ దెక్కన్ ఆఫర్ అన్నట్టు ఆల్సో చాలా మంది లోన్ల లైట్ తీసుకునేది ఇన్సూరెన్స్ తీసుకునే అమౌంట్ అయితే చిన్నది కాదు అండ్ కో సైనర్స్ లో మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు ఒకవేళ వరష్టి ఆర్యోలో మనకి మన జరిగిన జాబ్ రాకపోయినా ఇంకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ కోసనర్ల పేరెంట్స్ ఉంటే వాళ్ళకైతే ఈ లోన్ పెద్ద బర్డెన్ అవుతుంది అందుకే మనం లోన్ తీసుకునేటప్పుడు ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇట్లాంటి సిచువేషన్స్ ల కవర్ అయితే మోస్ట్లీ అన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు మనం లోన్ తీసుకునేటప్పుడే ఇన్సూరెన్స్ కి కూడా పే చేపించుకుంటారు కొన్నిసార్లు కవరేజ్ లేని ఇన్సూరెన్స్ లో కూడా లింక్ చేస్తారు సో ఏం ఇన్సూరెన్స్ ఉంది ఏంది కవరేజ్ ఎంత ఉంది మొత్తం చూసుకొని తీసుకోండి నెక్స్ట్ అది డిస్బర్స్మెంట్ మార్జిన్ ఇది మన పాత వీడియోలలో చూసిందే కొన్ని పబ్లిక్ బ్యాంకులు ఇంత లోన్ అమౌంట్ ని మనకు శాంక్షన్ చేసినా గానీ ఆ ఫుల్ అమౌంట్ ని మనకు రిలీజ్ చేయరు దీన్నే మార్జిన్ అమౌంట్ అంటారు సో మనం శాంక్షన్ చేపించుకున్న అమౌంట్ ని కంప్లీట్ గా డిస్బర్స్ చేసే నుంచి ఆర్ బ్యాంక్ ల నుంచి ప్రయత్నం చేయండి ఆల్సో చేసిన అమౌంట్ ని కంప్లీట్ గా విత్డ్రా చేయకుండా కొంచెం అమౌంట్ దాంట్లో ఇంట్రెస్ట్ కింద వదిలేసి రిమైనింగ్ వాడుకుంటే బెటర్ లోన్లు తీసుకునేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం ఏంది అని ఒకటి వంద సార్లు చూసి తీసుకోండి ఈ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి అయితే మొత్తం క్లియర్ ఆల్రెడీ మన దగ్గర వీడియోలు ఉన్నాయి బట్ కొన్నిసార్లు మనకు క్లియర్ గా తెలివాక అది ఇది ఏదన్నా ఇంత అమౌంట్ స్కామ్ అవుతున్నాయి అండ్ మెయిన్ మీరు ఏ పని చేసుకుంటున్నా గానీ క్లియర్ గా అఫీషియల్ గా ట్రాకింగ్ ఉండేటట్టు చూసుకోండి సో అది కథ జాగ్రత్త అండ్ యా అంతే మరి బాయ్